మన భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రకపరమైన నేపథ్యం ఉంటుంది. అలాగే కొన్ని దేవాలయాలు అయితే ఏ ఒక్కరూ కనిపెట్టలేని వింతలకు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇలాంటి కోవకు చెందినదే రాజస్థాన్లోని ధోల్పూర్లో శివాలయం. ఇక్కడ ఉన్న శివుణ్ణి అచలేశ్వర్ మహాదేవుగా పిలుస్తారు. ఇకపోతే ఆ ఆలయంలోని శివుడు ప్రతిరోజు మూడు రంగులలో కనిపిస్తాడు. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కుంకుమ, రాత్రికి నలుపు రంగులో శివుడు కనిపిస్తాడట. ఇలా శివలింగం రంగు ఎందుకు మారుతుందా అని సైంటిస్టులు కూడా చాలా పరిశోధనలు చేశారు. కానీ వారు కూడా అలా ఎందుకు జరుగుతుందో నిరూపణ చేయలేకపోయారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు రోజంతా ఉండి ఆ రంగుల్ని చూసే ఇంటికి వెళ్తారంట. ఎందుకంటే ఈ రంగుల్ని చూస్తే కోరిన కోరికలు తీరుతాయట. ఇకపోతే పెళ్లి కాని యువతి యువకులు ఈ గుడిని దర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఒక నమ్మకం.